గ్రూప్ వన్ మెయిన్స్ తొలి రోజు పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. 46 పరీక్షా కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థుల కోసం పరీక్షలు నిర్వహించారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈ నెల 27 వరకు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రూప్ వన్ మెయిన్స్ తొలి రోజు పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. 46 పరీక్షా కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థుల కోసం పరీక్షలు నిర్వహించారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈ నెల 27 వరకు జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేష్, పరీక్ష ముగిసింది. ఈరోజు 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఈ నెల 27వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రతిరోజు 2 నుండి 5 గంటల వరకు జరిగే ఇటువంటి ఈ పరీక్షల్లో 1:30 వరకే అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తారు. ఆ తర్వాత అనుమతి ఇవ్వమని చెప్పేసి టీజీపీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ ఎగ్జామ్ ముందు కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో కొద్ది ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే అభ్యర్థులు ఆలస్యంగా 1:30 తర్వాత పరీక్ష హాల్లోకి వచ్చిన పరీక్ష